हाई अंडी, वेलकम बैक टू अवर चैनल। अंदर बहुत कदा, नेन बहुना। मरी इवाल्टि मन वीडियो हेयर फॉल एक्कुवुतुन्न की मंची शांपू ने इप्पुडु नेनु शेर चेस्तानंडी। अदी चाला बागा हेयर फॉल नी कंट्रोल चेस्तुंदन्नमाट। इप्पुडु मनकि एक्कुवगा हेयर फॉल समस्या कदंडी, मनकि वाटर पड़कपोयिना, फुड सरिगा तीसुकोकपोयिना हेयर फॉल अवुतुंदी। स्ट्रेस वल्ल, हेडेक वल्ल, पोल्यूशन वल्ल, इट्ला कोत्त प्रोडक्ट्स एमन्ना मनकि वच्चायंटे अवि तेच्चुकोनि मनं ఆయిల్స్ కానీ సీరమ్స్ కానీ ఇట్లాగా యూస్ చేస్తూ ఉంటాము, అలాంటప్పుడు హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మన హెయిర్ డ్రైయర్లు పెట్టుకున్నాం కదా, తొందరగా హెయిర్ ఆరిపోవడానికి, వాటి వల్ల కూడా మనకి హెయిర్ అనేది చిట్లిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఉండాలంటే ఒక మంచి షాంపూని, హెర్బల్ షాంపూని అయితే ఇప్పుడు నేను మీకు చెప్తానండి. దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు, జీరో హెయిర్ ఫాల్ అంట, అసలు హెయిర్ అనేది రాలేదన్నమాట. ఓకేనా? అది ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఒక జగ్గు నిండా వాటర్ తీసుకోవాలండి. ఇది ఈ షాంపూని మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే. ఓకేనా? దానికైతే ఫస్ట్ మనం మందార పువ్వులు తీసుకోవాలండి. ఒకవేళ మందార పువ్వులు ఉంటే మందార పువ్వులు యాడ్ చేసుకోండి. మందార పువ్వులు లేని వాళ్ళకైతే కంపల్సరీగా మందార పువ్వుల పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సరే, ఓకే. ఇప్పుడైతే ఫస్ట్ మనం సీకాకాయ పౌడర్ని యాడ్ చేసుకుందాము. సీకాకాయ మన షాప్లో తెచ్చుకొని పౌడర్ కొట్టి పెట్టుకున్నా పర్లేదు, లేదంటే మనకి ఈ విధంగా ప్యాకెట్స్ అమ్ముతారు. ఒక ప్యాకెట్ ఒకసారికి కానీ, అంటే హెయిర్ లెంగ్త్ని బట్టి అనమాట మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం లాంగ్ హెయిర్ అనుకోండి, ఫుల్గా వేసేసుకోండి. కొంచెం షార్ట్ హెయిర్ అయితే హాఫ్ వేసుకోండి, సరిపోతుంది. నా హెయిర్కి అయితే హాఫ్ సరిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం మెజర్మెంట్స్లో చూసుకుంటే 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి హురామారిగ్గా. ఓకేనా? ఇప్పుడు సీకాయకాయ పౌడర్ అయితే నేను యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వుల పౌడర్ అనమాట, హైబిస్కస్ పువ్వుల పౌడరు. మనకి ఆకుల పౌడర్ దొరికినా, పువ్వుల పౌడర్ దొరికినా ఏదైనా ఓకేనండి. ఎందుకంటే మనకి హెయిర్ చాలా సాఫ్ట్గా ఉండటానికి అనమాట, మనకి హెయిర్ గ్రోత్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఇది. ఓకేనా? ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి, ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. ఒకవేళ సీకాయకాయ పౌడర్ 2 తీసుకుంటే హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ లెమన్ అనేది మనం కంపల్సరీగా పిండుకోవాలండి. ఓకేనా? స్కాల్ప్ అయితే చాలా నీట్గా క్లీన్ అవుతుంది. స్కాల్ప్లో మనకి హెయిర్ రూట్స్ దగ్గర ఈ దుమ్ము, చెమట ఇదంతా చేరిపోయి ఉంటుంది కదండి, అదంతా కూడా నీట్గా క్లీన్ చేస్తుంది. ఓకేనండి? హెయిర్ అనేది షైనింగ్ వస్తుంది అనమాట బాగా. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ అలోవెరా, మనకి ఇంట్లో ఉంటే ఆ ప్లాంట్ అది ప్యూర్ వేసుకోండి. ప్యూర్ అలోవెరా లేని పక్షంలో ఇట్లా అలోవెరా జెల్ ఉంటుంది కదా, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఆల్ స్కిన్ టైప్స్కి, ఆల్ హెయిర్ టైప్స్కి ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? వెంట్రుకలకి, స్కిన్కి, రెండింటి మీద మనకు చాలా మంచిది అని చెప్పి ఉందన్నమాట. రెండింటికి యూజ్ చేసుకోవచ్చు అని దీని మీద రాసింది కాబట్టి మనం ఇది యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి అలోవెరా యాడ్ చేసుకోవటం వల్ల హెయిర్ అనేది మంచిగా పెరుగుతుందండి. అలోవెరా వల్ల పెరుగుతుంది, హైబిస్కస్ వల్ల పెరుగుతుంది. ఓకేనండి? మందార పువ్వుల వల్ల చాలా మంచిగా హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి, ప్లస్ ఆ ప్లేస్లో ఊడిపోయిన జుట్టు ప్లేస్లో హెయిర్ అనేది గ్రోత్ అవ్వాలి. మనకు ఆల్రెడీ హెయిర్ ఊడిపోయి ఉంటుంది కదా, ఆ ప్లేస్లో ఆ హెయిర్ అనేది మరలా పుట్టుకు రావాలి అంటే మనం ఖచ్చితంగా ఇవన్నీ యూజ్ చేయాల్సింది. నేనైతే నా హెయిర్కి అయితే రెగ్యులర్గా ఇదైతే నేను యూజ్ చేస్తానండి, ఎగ్ వైట్ ప్రోటీన్ అనమాట. ఇది చిక్ షాంపూలో మనకి హెయిర్ ఫాల్ ప్రివెంట్ అనేసి ఈ షాంపూని అయితే నేను కంపల్సరీగా యాడ్ చేసుకుంటాను, కనీసము వారంలో ఒక్కసారైనా కూడా. ఈ షాంపూని యాడ్ చేయటం వల్ల మనకి రూట్స్ దగ్గర హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అనమాట. ఓకేనండి? నేనైతే యూజ్ చేస్తాను, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఓకే, లేదు అనుకుంటే మీరు రెగ్యులర్గా ఏ షాంపూ యాడ్ చేస్తారో ఆ షాంపూని యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసిన వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, మంచి స్మెల్ ఉంటుంది, హెయిర్ అంతా కూడా చక్కగా సిల్కీగా ఉంటుందండి. ఎగ్ వైట్ ప్రోటీన్ కాబట్టి మనకి హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ అనేది ఈ షాంపూ వల్ల మనకు అందుతుంది అనమాట. ఓకేనండి? కంపల్సరీ నేను చెప్పను, ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ యాడ్ చేసుకోండి. నేనైతే నా హెయిర్కి అయితే నేను ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాను, దీనివల్ల అయితే నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. నేనైతే వారంలో 2-3 సార్లు హెయిర్ వాష్ చేసుకుంటాను, కనీసం వారానికి ఒక్కసారైనా ఇలా నేను ఈ షాంపూని యాడ్ చేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.